నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే, అది కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అని తీసుకుంటే, అందరం మనం బాధపడే సమస్య, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, మానసిక సమస్య. సో ఈ మానసిక సమస్యల్లో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్ డిజార్డర్స్, అంటే చాలా రకాల మానసిక సమస్యలు మనకి జనరల్గా మనం ఒక మన లైఫ్ టైంలో మనం ఫోర్గో అవుతూ ఉంటాం. సో అది కొంతమందికి యాంగ్జైటీ రూపంలో కానీ, కొంతమందిలో భయం అంటే ఏదైనా ఫియర్ రూపంలో కానీ, లేదంటే కొంతమందికి అధిక ఒత్తిడి అంటే అధిక మానసిక ఒత్తిడి, లేదంటే అధిక ఆతృత అంటే ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వడం, లేదంటే కొంతమంది ఫిజికల్గా మెంటల్గా రెస్ట్లెస్నెస్ అంటే చిరాగ్గా చాలా అసహనంగా ఫీల్ అవ్వడం అనేది జనరల్గా ఫ్రీక్వెంట్గా మనం రెగ్యులర్గా కొంతమందిలో కానీ స్పెసిఫిక్గా కొంతమంది పేషెంట్స్లో ఈ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళలో మనం జనరల్గా చేస్తూ ఉన్నామండి. దీంట్లో ఈ మానసిక సమస్యలతో బాధపడే ఇండివిజువల్స్ అంటే ఏజ్ గ్రూప్ కాకుండా మనం పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్లో తీసుకుంటే, జనరల్గా ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే అధిక మానసిక ఒత్తిడి అంటే డిప్రెషన్తో బాధపడే ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఏది అంటే 20 నుంచి 30-35 ఏళ్ళ వరకు పిల్ల యుక్త వయసు యువకులు కానీ, అది వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, ఈ 20 నుంచి 35 ఇయర్స్ ఈ మధ్య 15 ఇయర్స్ అదే ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళకి ఈ మానసిక ఒత్తిడికి అధికమైన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవటం, వాళ్ళు రకరకాల హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం కూడా జనరల్గా మనం ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి, వింటున్నాము. సో ఇట్లాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి క్లినిక్కి రావటం, అవసరమైన చోట మనం కౌన్సిలింగ్ ఇవ్వటం, తద్వారా మన హోమియోపతిక్ రెమెడీస్ అంటే బ్యూటిఫుల్ హోమియోపతిక్ రెమెడీస్, అద్భుతమైన హోమియోపతిక్ రెమెడీస్ మన ఈ మానసిక సమస్యలకి మానసిక రుగ్మతలకి బాధపడే వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇవ్వగలం, ఇస్తున్నామండి, ట్రీట్మెంట్ చేస్తున్నాము, అద్భుతమైన రిజల్ట్స్ మనం అవుట్కమ్ అనేది మనం తీసుకురాగలుగుతాం. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే, ఒక సపోజ్ మనం ఒక ఎక్స్వైజెడ్ ఇండివిజువల్ని మనం తీసుకుంటే, ఒక 25 ఇయర్స్ యంగర్ ఏజ్ గ్రూప్ ఇండివిజువల్ మనం తీసుకుంటే, వీళ్ళల్లో ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనేది మనం ఎందుకు అని చెప్తూ ఎందుకు స్పెసిఫై చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, లైఫ్లో ఏదైనా మనం అచీవ్ చేయాలన్నా లేదంటే మనం ఏదైనా లైఫ్లో ఒక సక్సెస్ క్యారియర్ ద్వారా మనం వెళ్ళాలన్నా స్పెసిఫిక్గా ఈ ఏజ్ గ్రూప్ అనేది చాలా ముఖ్యం. సో ఇదేంటంటే మన ఒక ఒక సక్సెస్ పాత్కి ఒక మైల్ రాయి లాంటిది అనేది ఈ స్పెసిఫిక్గా ఈ 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే ఇండివిజువల్స్ మనం జనరల్గా అనుకుంటూ మన ఫుట్ స్టెప్స్ అనేవి అందులో ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే, కొంతమంది బాగా ఫాస్ట్గా ముందుకు సాగిపోతూ ఉంటారు, కొంతమంది ఆ లైఫ్ బ్రెడ్ అండ్ బటర్ కోసం కానీ లేదంటే మన ఫైనాన్షియల్ కండిషన్స్ మనం కోపప్ చేయడానికి, కొంతమంది బాగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది స్లో అయిపోతూ ఉంటారు. ఏవైతే వాళ్ళ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు అచీవ్ చేయలేక వెనకుండిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళలో ఈ మానసిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఒకసారి ఏదైనా వాళ్ళు వెనక్కి పడిపోయినప్పుడు, ఏదైనా వాళ్ళు అనుకుంది చేయలేనప్పుడు, వాళ్ళ గోల్స్కి వాళ్ళు క్యారియర్కి రీచ్ అవ్వలేనప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు వచ్చేది ఇన్సెక్యూరిటీ, అంటే ఆత్మనిందిత భావం కానీ లేదంటే 4-second feeling, అంటే నలుగురిలో వెళ్ళి మాట్లాడాలన్నా లేకపోతే ఒక 10 మందిలో వెళ్ళి మాట్లాడాలన్నా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది లేదంటే ఒక రకమైన 4-second feeling అనేది వాళ్ళలో కలగటం. సో అక్కడ నుంచి సొసైటీ నుంచి విత్డ్రా అయిపోవటం, అలా ఒక ఇండివిజువల్గా ఒక లోన్లీగా ఉండిపోవడం అనేది జనరల్గా ఇట్లాంటి యంగర్ ఏజ్ గ్రూప్ లేదంటే యుక్త వయసు ఇండివిజువల్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే, స్పెసిఫిక్గా వాళ్ళు కొన్ని హెస్టీ డెసిషన్స్ తీసుకోవడం కూడా జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకి వచ్చినప్పుడు ఈ డిప్రెషన్కి ఈ మానసిక సమస్యలకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ అనేది కాకుండా ముందు వాళ్ళకి మనం కంటిన్యూస్గా ఒక 5-6 సిట్టింగ్స్లో మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, కొంతమంది ఇండివిజువల్స్ ఏంటంటే కొంతమంది వాళ్ళకి ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్ కానీ లేదంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ లేదంటే ఇంట్లో ఉండే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా వాళ్ళ మైండ్స్ మీద ఇంపాక్ట్ చేయడం వల్ల, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు రకరకాల హ్యాబిట్స్కి గురైపోవటం లేదంటే రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవటం, కొంతమంది సిగరెట్ అని లేదంటే స్మోకింగ్ అని ఆల్కహాల్ అని ఇంకా రకరకాల బయట ఉండే ఏవైతే నెగిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలవాటు చేసుకుని ఒక రకమైన విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంది సొసైటీ అంటూ ఉంటాం మన హోమియోపతిక్ భాషలో. సో అలా విత్డ్రా అయిపోవటం, వాళ్ళు ఎవరిలో కలవలేకపోవటం అనేది జనరల్గా ఇట్లాంటి ఇండివిజువల్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళలో మనం గమనించాల్సిన విషయం, వాళ్ళు పట్టలేని కోపం రావటం, పట్టలేని ఉద్రేకం రావటం, తొందరగా ఎక్సైట్ అయిపోవటం, తొందరగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటే
బాగా ఎక్కువ భయానికి గురవటం, కొంతమందిలో బాగా ఎక్కువ యాంగర్, అంటే ఏదైనా సరే అన్నీ ఎక్స్ట్రీమ్స్గానే ఉంటాయి, ఏదైనా సరే ఎక్సెసివ్గానే ఉంటాయి. ఎక్కువ కోపం రావటం, లేదంటే ఎవరినైనా కొట్టడానికి మీదకి వెళ్ళిపోవటం, లేదంటే బాగా ఎక్కువగా భయపడిపోయి ఇంట్లో రూమ్లో కూర్చోవటం. సో ఇట్లాంటివన్నీ ఎక్కువ వాళ్ళ మైండ్స్ మీద ఇంపాక్ట్ చేయటం వల్ల అక్కడ నుంచి మళ్ళీ మన ఇందా మనం ప్రీవియస్గా చెప్పుకున్న వీడియోస్లో మైండ్ బాడీ అండ్ సోల్ సిస్టమ్ ప్రకారం కలితే వాళ్ళ మైండ్లో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల బాడీలో రకరకాల డిసీజ్ కండిషన్స్ రావటం, చాలా బిలో ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే ఒబేసిటీ వచ్చేయటం, లేదంటే సమ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి బాడీలో ఎప్పుడైతే ఈ మైండ్లో ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో బాడీలో మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఇంకా రకరకాల డిసీజెస్ అనేవి సీక్వెన్షియల్గా కాంప్లికేట్ అయిపోతూ దీర్ఘకాలిక సమస్యల్లోకి మారిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు వాళ్ళకి ప్రాబ్లం ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది, రావడానికి వాళ్ళ ముఖ్య కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాజ్ అనేది ఇవాల్యుయేట్ చేయగలిగితే మన హోమియోపతి ట్రీట్మెంట్ అద్భుతమైన హోమియోపతిక్ మెడిసిన్స్, అంటే మన మైండ్ మీద పేషెంట్ యొక్క మైండ్ మీద ఎఫెక్ట్ చేసే మెడిసిన్స్ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకు ఆ మైండ్లో ఆ జీసీఎస్ మెథడాలజీ ద్వారా పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి కానీ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి కానీ మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్లో ఏంటంటే అది సెడేటివ్స్ అని కానీ లేదంటే ఇంకా రకరకాల ఎక్కువగా నిద్రపోవటం కానీ లేదంటే ఎక్కువగా వాళ్ళు మెడిసిన్ వేసిన తర్వాత మెడికేషన్స్ తర్వాత ఎక్కువగా ఒక రకమైన 4 సెకండ్ ఫీలింగ్, ఒక రకమైన డిప్రెషన్లో గెలిపి అలా రూమ్లో కూర్చోవటం అనేవి అటువంటి దుష్ఫలితాలనే మన హోమియోపతికి మందుల్లో కనిపించవు కాబట్టి సో పేషెంట్కి ఎగ్జాక్ట్ పొటెన్సీగా రైట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీగా మనం ఎగ్జాక్ట్గా మెడిసిన్ ఇవ్వగలిగితే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అద్భుతమైన 100% రిజల్ట్స్ తీసుకురావచ్చని, ఎటువంటి మానసిక సమస్య అయినా అది ఎటువంటి డిప్రెషన్కి, ఎటువంటి క్రానిక్ డిప్రెషన్ అంటే కొంతమంది దీర్ఘకాలికంగా ఇంటర్నల్గా మానసిక సమస్యలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేకుండా రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ రకరకాల మందులు వాడేసుకుంటూ లేదంటే ఫ్రీక్వెంట్ డాక్టర్స్ అంటే ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ డాక్టర్స్ అంటే విండో షాపింగ్ లాగా ఒక 2 మంత్స్ ఒక డాక్టర్ దగ్గర వాడటం, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ రకరకాల ఒక కాంప్లికేసీ ఆఫ్ డ్రగ్ అంటే కాంప్లికేసీ ఆఫ్ మెడిసిన్స్ ప్లస్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెల్త్ అన్నీ వచ్చేసి మొత్తం పేషెంట్ యొక్క టోటాలిటీ చేంజ్ అయిపోయి ఒక కొత్త వ్యక్తిలాగా తయారవటం అనేది కూడా కొంతమంది ఇండివిజువల్స్లో నేను చూస్తూ ఉన్నాను. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ప్రాపర్గా మనం మెడిసిన్ ఇచ్చుకుంటూ ప్రాపర్గా అవసరమైన చోట మనం వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ డైట్ ప్యాటర్న్లో కూడా మనం వాళ్ళు చేంజెస్ తీసుకురాగలుగుతూ అవసరమైతే 1 నుంచి 2-3 సిట్టింగ్లు ఎక్కువ ఇచ్చి మనం వాళ్ళకి కూర్చొని పర్సనల్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మనం వాళ్ళు పర్సనల్గా టైం తీసుకుని ఎగ్జాక్ట్ పొటెన్సీలో మెడిసిన్ ఇవ్వగలిగితే ఎటువంటి దీర్ఘకాలిక మానసిక సమస్యలు కానీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను అండి.